వెల్కమ్ టు అమ్మమ్మ గారి చిట్కాలు. సడన్గా ఏదైనా గుర్తొచ్చినప్పుడు, ఏదైనా టెన్షన్ పడినప్పుడు, అలాగే ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల, నీళ్లు సరిగ్గా తాగలేనప్పుడు, అజీర్ణం వల్ల కూడా, జ్వరంలో కూడా అప్పుడప్పుడు ఎక్కిళ్ళు ఆగకుండా వస్తూ ఉంటాయి కదా. మరి సహజంగా ఎక్కిళ్ళు రావటానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ అవి ఎలా తగ్గించుకోవాలో చాలామందికి తెలియక చాలా వరకు అవస్థలు పడుతూ ఉంటారు. ఎక్కుళ్ళు ఎక్కువగా వస్తున్నప్పుడు కడుపులో నొప్పి రావటం సహజం. దానివల్ల కడుపు నొప్పే కాకుండా తల కూడా విపరీతమైన నొప్పి వస్తుంది. బాగా స్ట్రెయిన్ అవుతాయి రెండు అవయవాలు. మరి అటువంటప్పుడు ఈ ఎక్కుళ్లను ఎలా సులభంగా ఇంటి వైద్యంతో తగ్గించుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. సొంటి గాని కరెక్కాయ గాని పైపెచ్చిన తీసి పొడి చేసి ఒక చెంచా తేనెలో కలిపి తీసుకుంటే ఎక్కుళ్ళు నివారించబడతాయి. ఒకవేళ సొంటి కరెక్కాయి మనకి అందుబాటులో లేకపోతే రెండవ టిప్పును కూడా ట్రై చేసి చూడండి. రెండవ టిప్పు ఏంటి అంటే కొబ్బరికాయ మనకి సులభంగా దొరుకుతుంది. ఇంట్లో కూడా ఎక్కువగా పచ్చళ్లకు చట్నీలకు వాడుతూ ఉంటారు కదా. ఒకవేళ ఇంట్లో మీకు కొబ్బరికాయ ఉన్నట్లయితే అందులో కొంచెం భాగాన్ని తీసుకొని బాగా దంచిన తర్వాత వచ్చే పాలును తాగినా కూడా ఈ ఎక్కిళ్ళు సులభంగా నివారించబడతాయి. ఒకవేళ ఇంట్లో కొబ్బరికాయ లేదు అంటే నిమ్మకాయలు సులభంగా మనకి దొరుకుతాయి కదా. ఇంట్లో లేకపోయినా బజార్కి వెళ్ళి అప్పటికప్పుడు తెచ్చుకోగలిగే స్తోమత ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి ఆ నిమ్మకాయని సగం బద్దను కట్ చేసి నిదానంగా చప్పరిస్తే ఎక్కిళ్ళు టక్కున తగ్గిపోతాయి. చూసారు కదండి, ఇంట్లో దొరికే సులభమైన వస్తువులతో ఈ నివారణ ఎంత సులభంగా తగ్గించుకోవచ్చో. ఎక్కిళ్ళు సహజంగానే ఉంటాయి అందరికీ. మరి తగ్గించుకునే విధానం సింపుల్ టిప్స్తో మన ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే తగ్గించుకోవచ్చు. మరి ఈ అమ్మమ్మ గారి టిప్పు ఎక్కిళ్ళు ఎలా నివారించుకోవాలో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కు బంధువులకు షేర్ చేయడం అస్సలు మరవకండి.